కరోనా వైరస్ నిర్మూలనకు ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించినందున ప్రజలు బయటకి రాకుండా ఉండాలని, సురక్షితంగా ఉండి ఇతరులను కూడా సురక్షితంగా ఉంచాలని విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ ప్రజలందరూ తప్పక పాటించాలని, వారు ఇచ్చిన సమయంలో ఇంటి నుండి ఒక్కరు మాత్రమే బయటకు వచ్చి నిత్యావసరాల సరుకులు, కూరగాయలు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు వచ్చి నిత్యావసరాల సరుకులు కొనుక్కోవాలని అన్నారు. ప్రజలందరూ సక్రమంగా లాక్డౌన్ పాటిస్తారని కోరుకుంటున్నారని తెలిపారు. బయటికి తిరగొద్దని, సామాజిక దూరం పాటించాలని, అలాగే మాస్కులు ధరించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, శుభ్రంగా ఉండాలని ఇలా సూచనలు చేయడం జరిగింది. అవన్నీ కూడా కంపల్సరీగా క్రమం తప్పకుండా పాటించాలని చెప్పి మేము కూడా విస్తృతంగా ప్రచారం చేశాము. ప్రజలు కూడా దాదాపు అందరికి అలవాటైంది, వాళ్ళు చేస్తున్నారు. నిన్న మన కూడా కొన్ని గిరిజన గ్రామాల్లో, ఇంటీరియర్ గ్రామాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా గిరిజన కూడా సామాజిక దూరం పాటించడం, మాస్క్ ధరించినట్టు చేస్తున్నారు. సో అందరూ కూడా ఈ విపత్తుమైన పరిస్థితుల్లో ప్రభుత్వం సూచించిన సలహాలని కంపల్సరిగా పాటించి ఈ వ్యాధిని అరికట్టడానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకోవాల్సిందో వారిని కోరుతూ జరుగుతుంది. అలాగే ముఖ్యంగా యువత ఈ సమయాన్ని వారు చదువుకుంటున్నా కానీ లేదా వేరే వివిధ పనుల్లో తినడం కానీ సమయం కేటాయించుకోవాలి. అంతేగాని బయట రోడ్డు మీద తిరగకుండా ఇబ్బంది కలిగే పరిస్థితులు తీసుకోకుండా వాళ్ళు నడుచుకోవాలని చెప్పి వారికి కోరుకుంటూ ఈ జాగ్రత్తలన్నీ కూడా ప్రభుత్వం వారు ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా సక్రమంగా పాటించాలని వారు కోరుతారు.